హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తిస్ కిచెన్ ఈరోజు మనము ఈజీ అండ్ క్విక్గా అయిపోయి చాలా టేస్టీగా ఉన్నటువంటి ఒక ఈవినింగ్ స్నాక్ చూద్దామండి ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యం పిండి ఆనియన్స్ ఉంటే సరిపోతుంది ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు ఈ ఉల్లిపాయలతో పాటు తురుముకున్నటువంటి క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు సొరకాయ తురుము వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే కొత్తిమీరతో పాటు పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటే మీకు నచ్చిన ఆకుకూర అవైలబుల్గా ఉన్నది ఏదైనా వేసుకోవచ్చండి ఇలా వేసేసి ఒక పది ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపామంటే మనకి ఆనియన్స్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ ఒక హాఫ్ కప్పే వరకు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతున్నానండి ఫస్ట్ వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు పిండిని మాత్రమే కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం వేసేసి కలిపిన తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా పొడి ఉంది కానీ ఇంకా ముద్దలాగే అవుతుందండి ఈ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా యాడ్ చేయదండి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకే చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మాత్రమే యాడ్ చేయాలి వాటర్ ఒకసారి వేయకూడదండి ఇలా కలిపిన తర్వాత మనకి ఇలా పిండి ముద్దలాగా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులోంచి చిన్న చిన్న పోర్షన్స్ లాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వడలాగైనా ఒత్తుకోవచ్చండి లేదు అనుకుంటే సిలిండర్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ ఇలా మీకు నచ్చిన షేప్లో ఏదైనా చేసుకోవచ్చండి ఇలాగే చేయాలని రూలేం లేదు ఇలా చేసిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకొని వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత నిదానంగా కలుపుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలాగే మిగతావన్నీ చేసేసుకొని కచెప్తో సర్వ్ చేసుకున్న అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది ఒక కామెంట్ సెషన్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అక్కడిని హిట్ చేసి ఆలోనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్